మండపేటను రాజమహేంద్రవరం జిల్లాలో కలపాలని జేఏసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదురుగా చేపట్టిన నిరవధిక రిలే నిరాహార దీక్షలు 10వ రోజుకు చేరుకున్నాయి. చెక్కు చెదరని విశ్వాసంతో రాజమహేంద్రవరంలో మండపేటను కలపాలని విన్నపంపుతో రైతు సంఘం నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రజల నుండి ప్రజా సంఘాల నుండి దీక్షలకు మద్దతు పెరుగుతోంది. దేశానికి అన్నం పెట్టే రైతులు నాగల చేతబూని ఈ రోజు దీక్షలో పాల్గొనడం చూపులను ఆసక్తి కలిగిస్తోంది. అమలాపురం వద్దు రాజమండ్రి ముద్దు అనే నినాదాలతో దీక్షా శిబిరం మారుమోగుతుంది. మండపేటను రాజమహేంద్రవరంలో విలీనం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను రైతులు చక్కగా వివరిస్తున్నారు. ముందుగా ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు, జేఏసీ నాయకులు వేగుల పట్టాభిరామయ్య చౌదరి, ఉంగరాల రాంబాబు, దూలి జయరాజ్ పూలమాలలు వేసి దీక్షను ప్రారంభించారు. గణపతి గారు